హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివేశ్రీ. ఈ ఏడాది తెలుగు నుంచి 500 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. అయితే ఆ లోటుని భర్తీ చేయడానికే అన్నట్టుగా సలార్ సినిమా వస్తుంది. ఈ సినిమా 500 కోట్లు కాదు, 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 22 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ అవుట్పుట్ ఓ రేంజ్లో ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సలార్కి సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్గా ఉందట. చిత్ర సన్నిహిత వర్గాలు సైతం ఈ సినిమా గురించి మామూలుగా చెప్పడం లేదు. కేజీఎఫ్లో కథనం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్ సలార్ విషయంలో మాత్రం కథనంతో పాటు కథ మీద కూడా ఎక్కువ వర్క్ చేశాడట. కేజీఎఫ్తో పోలిస్తే సలార్ కథ ఎంతో బలంగా ఉందట. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా కట్టిపడేస్తాయట. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫైట్లు యాక్షన్ ప్రియులకి పండగే అంటున్నారు. మొత్తం 5 ఫైట్లు ఉంటాయట. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, సెకండ్ హాఫ్లో 3 ఫైట్లు ఉంటాయట. 5 ఫైట్లు కూడా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయని టాక్. డిసెంబర్ 22 విడుదలవుతున్న ఈ సినిమా కనీసం 3-4 వారాల పాటు థియేటర్లలో సందడి చేయడం ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే సంక్రాంతి సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.